హైదరాబాద్ లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఒడిశా నుండి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్నారు. సమాచారం అందడంతోనే ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగి చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ మహమ్మద్ ఖురేషీ ఆధ్వర్యంలో జరిగింది. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుంటున్నామంటున్న మహమ్మద్ ఖురేషీతోని మన కరస్పాండెంట్ సిరాజ్ ఫేస్ టు ఫేస్. ఈజీ మనీ వైపు మొగ్గు చూపారు, గంజాపై కన్నేశారు. సింపుల్గా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి సప్లై చేస్తున్న నిందితులను మాత్రం ఎక్సైజ్ శాఖ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. ఇదే అంశం నుంచి మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనరు ఖురేషీ మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్ గంజాయి నిందితులను అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఏంటి? నిన్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ సి అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీనివాసరావు, తులా శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్ళ సిబ్బందితో కలిసి పెద్దంబర్పేట దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ, పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గాంజా ట్రాన్స్పోర్టేషన్ కేసు ఒకటి ఛేదించడం జరిగింది. గత కొంతకాలంగా వీళ్ళ మూమెంట్ దీంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 5 మహారాష్ట్ర వాసులు కాగా 3 ఒరిస్సా వాసులు, ఒరిస్సాలో నివాసం ఉంటున్నారు ప్రస్తుతం. అయితే దీంట్లో ప్రధానంగా ఇస్మాయిల్ తురికీ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు, ఇతనే A1. ఇతను మహారాష్ట్ర వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళతోని కాంటాక్ట్స్ ఏర్పరచుకొని గత కొంతకాలంగా చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళ మీద నిఘా పెడితే దానికి అనుగుణంగా ఇక్కడ ఈ కేసు దొరకడం జరిగింది. ఈ కేసులో 8 ముద్దాయిలు ఉన్నారు. ఆ 8 కూడా ఒకేసారి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మహీంద్రా పికప్ వ్యాన్లో ఒక ప్రత్యేకమైన ఒక ఛాంబర్ను ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా చూస్తే వెహికల్ ఖాళీగా వెళ్తున్నట్టు కనబడుతుంది. అట్లానే చాలా చెక్ పోస్టులు దాటుకొని వచ్చింది, ఎవరికి కూడా అనుమానం రాలేదు. సో దీని యొక్క మొత్తం గంజాయి విలువ 30 లక్షలు కాగా 2 వెహికల్స్ కలిపితే 60 లక్షలు విలువ చేసే సామాగ్రి మొత్తం ఈ కేసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ మొత్తం కూడా విబి కమలాసన్ రెడ్డి డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ వారి యొక్క ఆదేశాల మేరకు జరిగింది. దీంట్లో మొత్తం 8 అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ఈ నిందితుల మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా సార్? ఈ నిందితులు ప్రధాన నిందితుడైన ఇస్మాయిల్ తుర్కీ అనే అయితే నిందితుడు ఉన్నాడో, అతను ఇంతకుముందు మధ్యప్రదేశ్లో ఒక కేసులో ఉన్నాడు. ఆయనకు మధ్యప్రదేశ్లోనే ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు దీని మీద బుక్ అయ్యున్నది. అయితే ఆ కేసులో ఆయన రిమాండ్లోనే 11 నెలలు గడపడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు యొక్క ట్రయల్ కూడా జరిగి ఆయన కన్విక్షన్ కూడా వచ్చింది. ఆయనకు 4 సంవత్సరాల శిక్ష పడింది. ఆ 4 సంవత్సరాల శిక్షకు ఆయన అప్పీల్లో ఉన్నాడు. అప్పీల్లో ఉండగానే మళ్ళీ తను ఆ గంజాయి విక్రయాలు మానలేదు. ఆ ప్రాసెస్లో మాకు పట్టుబడడం జరిగింది. సరే, ఏం సార్ ఈ గంజాయి చెట్టుగాళ్ళు హైదరాబాద్ని టార్గెట్ చేశారా? మన నగరంలో కూడా చూడవచ్చు, విచలు విడిగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి సేవించడం, నైట్ టైంలో బైక్ మీద రైడ్స్ చేయడం ఇట్లా జరుగుతూనే ఉంది. సో వాళ్ళ మీద ఫోకస్ ఏమైనా పెట్టారా? లేదు, ప్రత్యేకమైన ఫోకస్తోనే నడుస్తుంది. యాక్చువల్లీ ఈ కేసును మనం చూస్తే ఇది ఆరిజిన్ అయింది, సప్లై స్టార్ట్ అయింది ఒరిస్సాలో, వెళ్తున్నది మహారాష్ట్ర. ఇది మన హైదరాబాద్ గుండా పోతుంది, అంతేగాని హైదరాబాద్లో సప్లై కోసం కాదు. ఈ విషయాన్ని గమనించాలి. హైదరాబాద్లో గంజాయి మీద చాలా గట్టి నిఘానే అన్ని నిఘా విభాగాలు దీని మీద నిఘా పెట్టి ఉంచినాయి. చాలా కేసెస్ కూడా అవుతున్నాయి, చాలామంది పట్టుబడుతున్నారు, చాలా వెహికల్స్ దొరుకుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు లాస్ అవుతున్నారు. కాబట్టి హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ పోలీస్, ఎక్సైజ్, తర్వాత టీజీ న్యాబ్, ఆ తర్వాత ఇతర నిఘా సంస్థలు కూడా దీని మీద గట్టి దృష్టి పెట్టడంతో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో తమ కార్యకలాపాల కోసం వాళ్ళు భయపడుతున్నారు. టోటల్గా ప్రతిసారి కూడా గంజాయి పట్టుబడుతుంది, దీనికి ఫుల్ స్టాప్ పడే మార్గం ఏమైనా ఉందా సార్? అసలు టోటల్గా ఈ మూలాలు అనేవి గంజాయి అనేది ఎక్కడ తయారవుతుంది? చూడండి, ఇదంతా కూడా కిక్ కోసం లిక్కర్ లాంటి పదార్థాలు ఎలాగైతే వాడతారో ఆ తర్వాత స్టెప్లో ఇది ఒక గేట్వే డ్రగ్ లాగా దీన్ని ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, దీంట్లో ఎలాంటి కిక్ ఉండదు. ఇది ఆరోగ్యానికి నష్టమే, తర్వాత ఇది ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా మనిషికి నష్టం చేకూరుస్తుంది. కాబట్టి దీని జోలికి పోకుండా ఉండడమే మంచిది. కాకపోతే ఈ యాక్షన్తోని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అదుపులో ఉన్నాయి.
ఇక్కడే కాదు, ముఖ్యంగా ధూల్పేటలో కూడా దాదాపుగా తగ్గుముఖం పట్టినాయి. కాకపోతే మా యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. సరే, ఈ గంజాయి మీద ఎవరైనా సేవించిన కానీ ఎవరైనా టూల్ ఫ్రీ నెంబర్ ఉందా, సమాచారం ఎవరికి ఇవ్వాలి, ఏంటిది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి సమాచారం ఇవ్వచ్చు. ఎవరైనా కానీ గంజాయి సంబంధించింది, లేకపోతే డ్రగ్స్ సంబంధించింది, లేకపోతే ఇల్లీగల్ లిక్కర్ సంబంధించిన ఏమైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి, ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్కి ఇవ్వచ్చు. ఓకే, ఏది ఏమైనా సరే టోటల్గా 8 మంది నిందితులను కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఈ 8 మంది నిందితుల మీద అనేక కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో సిరాజ్, సీవీఆర్ న్యూస్, హైదరాబాద్.